జాతికి సేవలందించిన వారు ప్రత్యర్థి పార్టీలకు చెందిన అవమానించకూడదు. వారు ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయులుగా నిలవాలి, గుండెల్లో పెట్టుకోవాలి. అప్పుడే నాయకత్వం పరిమళిస్తుంది. అదే ఆదర్శాన్ని ఆచరించి చూపించారు తమిళ జనహృదయ విజేత డిఎంకే అధినేత స్టాలిన్. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో కక్షలు కార్పణ్యాలతో అధికార ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. యుక్తాయుక్త విచక్షణ లేకుండా తలపడుతున్నారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు. ఇంకోవైపు ఎన్నిక ముగిసినా పశ్చిమ బెంగాల్ కక్షలతో ప్రతీకార దాడులతో రగులుతోంది. దేశంలో చాలా రాష్ట్రాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య ఇదే వాతావరణం. ఇటువంటి నేపథ్యంలో తొలిసారి గద్దెనెక్కుతున్న స్టాలిన్ రాజనీతిజ్ఞుడిగా తనను తాను నిరూపించుకున్నారు. ప్రత్యర్థి పార్టీ ఏఐఏడిఎంకే అగ్రనాయకురాలైన స్వర్గీయ జయలలిత చిత్రపటంతో పాటు ఆమె నెలకొల్పిన అమ్మ క్యాంటీన్లపై విధ్వంసానికి పాల్పడిన డిఎంకే కార్యకర్తలను పార్టీ నుంచి తొలగించారు. సొంత పార్టీ కార్యకర్తలపైనే కేసులు నమోదు చేయించారు. కొన్నేళ్ల క్రితం తమిళనాడులో అసలు ఇటువంటి పరిణామం ఊహించలేం. నాయకత్వమే పరస్పర దాడులకు ప్రోత్సహించేది. ఎంతటి ఘోరానికి పాల్పడినా తను వారికి అండగా నిలిచేది. అటువంటి చోట ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. తమిళనాడులో డిఎంకే ఏఐఏడిఎంకే పరస్పర కత్తులు దూసుకుంటూ దాదాపు 3 దశాబ్దాలు రాజకీయం నడిపాయి. కరుణానిధి, జయలలిత ఆయా పార్టీల సారథులుగా రాష్ట్ర ప్రజలనే 2 వర్గాలుగా చీల్చి విభజించి పాలించారని చెప్పవచ్చు. మానవ సంబంధాలను సైతం దెబ్బతీసే విధంగా 2 పార్టీలకు చెందిన వారి మధ్య వివాహ సంబంధాలు, వేడుకలు సైతం నిషిద్ధంగా మారాయి. ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతల శుభకార్యాలకు అగ్రనేతలే కాదు, స్థానిక నాయకులు కూడా హాజరయ్యేవారు కాదు. అంతటి విద్వేషం 2 పార్టీల మధ్య కొనసాగుతూ ఉండేది. దానికి ముగింపు పలకాలని 2016లోనే తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్టాలిన్ హాజరయ్యారు. దాన్ని డిఎంకే ఏఐడిఎంకే వర్గాలు పెద్ద వింతగా చెప్పుకున్నాయి. కొత్త తరానికి ప్రాతినిధ్యం వహించే తాము మార్పునకు శ్రీకారం చుడుతున్నామనే సంకేతాలు స్టాలిన్ ఆ రోజే అందించారు. ప్రతిపక్షంలో ఉండి మంచి సంబంధాల కోసం ఏదో చేశారనుకోలేం. తాజాగా ఘన విజయం సాధించిన తర్వాత కూడా తమ కార్యకర్తల అత్యుత్సాహానికి కళ్లెం వేశారు. తమిళనాడుకు సేవలందించిన నేతలను అవమానించడం సహించేది లేదని తన చర్యల ద్వారా స్పష్టం చేశారు. ఇది మిగిలిన రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సిన గుణపాఠం. తమిళనాడుకు మంచి పరిణామం. ఏఐఏడిఎంకే పై పెద్దగా వ్యతిరేకత లేకపోయినా డిఎంకేను ప్రజలు ఆదరించడానికి స్టాలిన్ నాయకత్వము ఒక కారణంగా చెప్పాలి. గడిచిన 5 ఏళ్లుగా ఏఐఏడిఎంకే చాలా స్వల్పమైన ఆధిక్యంలో మాత్రమే ఉంది. పైపెచ్చు ఆ పార్టీలో అంతర్గత కలహాలు, దినకరం తిరుగుబాటు వంటి అనేక సమస్యలు ఉన్నాయి. సరిగా చేస్తే చాలు, గోడ దూకి వచ్చేవాళ్లు చాలా మందే ఉండేవారు. సరైన ప్రయత్నం చేస్తే ఏఐఏడిఎంకే కుప్పకూలి అధికారం డిఎంకే పరమయ్యుండేది. అయినా విలువలకు కట్టుబడి ప్రజలు తమకు అధికారం ఇవ్వలేదని ఎన్నికల వరకు వేచి చూశారు స్టాలిన్. అంతేకాకుండా 2019 లోక్సభ ఎన్నికలలో స్వీపింగ్ విక్టరీ సాధించిన తర్వాత కూడా కంగారు పడలేదు. బలమైన పార్టీగా ఉండి కూడా ప్రభుత్వ పక్షం బలహీనంగా ఉందని, పాలిటిక్స్ ప్లే చేయలేదు, ఆ పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలకు పాల్పడలేదు. అంతేకాకుండా అధికార పార్టీని పెద్దగా ఇబ్బంది పెట్టకుండా నిర్మాణాత్మక సహకారాన్ని అందించారు. తమ పార్టీ నాయకుడు రాజా ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్షమాపణ చెప్పించారు. ఇవన్నీ నేటి రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిన, అలవర్చుకోవాల్సిన లక్షణాలు. కేవలం తిట్లు, దూషణలు, అనుచిత ఆరోపణలతోనే ప్రజలు పట్టం కట్టారు. రాజకీయ హుందాతనం, నాయకత్వ సంయమనం కూడా చూస్తారనేందుకు స్టాలిన్ చక్కని ఉదాహరణ. ఎన్నికలు ముగిశాయి, పశ్చిమ బెంగాల్ రావణ కాస్టగా రగులుతోంది, ప్రత్యర్థులపై దాడులు సాగుతున్నాయి. ఒకనాడు దేశానికి దారి చూపిన రాష్ట్రం ప్రగతిశీల భావజాలానికి పునాదులు వేసిన ప్రాంతం, బీజేపీకి భవిష్యత్తులో జాతీయ స్థాయి ప్రత్యామ్నాయానికి మార్గం చూపిందని దేశమంతా సంతోషిస్తుంది. కానీ ఆ రాష్ట్రంలో సంకుచిత ధోరణితో రాజకీయ పక్షాలు కొట్టుకుంటున్నాయి. అధికార తృణమూల్ ఆజ్యం పోస్తోంది. ఆంధ్రప్రదేశ్ విషయం చెప్పనే అవసరం లేదు. చంద్రబాబు నాయుడు, జగన్ రాజకీయ ప్రతినిధులన్న మాట మర్చిపోయారు. పరస్పరం పాత కక్షలున్నా శత్రువులుగా ప్రవర్తిస్తున్నారు. గతంలో విలువలు మరిచి ఎమ్మెల్యేలను చేర్చుకుని తెలుగుదేశం పార్టీ అధినేత వైసీపీని దెబ్బతీయాలని చూశారు. ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోకుండానే ఆ పార్టీలో అగ్రనాయకులందరినీ టార్గెట్ చేస్తూ తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు కక్షాపూరిత రాజకీయాలు అవసరం లేదు, మంచి పరిపాలన మాత్రమే కావాలి. తమిళనాడు నుంచి వివిధ సంక్షేమ పథకాలను మన వాళ్లు కాపీ కొడుతూ ఉంటారు. అక్కడి నాయకులలోని మార్పును, మంచితనాన్ని కూడా అనుసరిస్తే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది. ఇక ఇదిలా ఉంటే తన ప్రమాణ స్వీకారోత్సవానికి అతిథిగా వచ్చిన డిఎంకే ముఖ్యనేత ఎంకే స్టాలిన్ ను అప్పట్లో తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రిగా అభివర్ణించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2019లో ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన అతిథుల్లో స్టాలిన్ ఒకరు. తన తనయుడిని తీసుకుని మరీ వచ్చారు స్టాలిన్. ఈ క్రమంలో ఆ కార్యక్రమానికి హాజరైనందుకు కృతజ్ఞతలు తెలుపుతూ స్టాలిన్ ను తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి అని సంబోధించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2 ఏళ్లలో తమిళనాడు రాజకీయాలు అనేక మలుపులు తిరిగాయి. రజనీకాంత్ రాజకీయ ఊగిసలాట, అన్నా డిఎంకే గట్టి పోటీ ఇవ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. జయలలిత లేకపోయినా అన్నా డిఎంకే మంచి పోటీ ఇచ్చింది. లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో చిత్తైన రీతిలో కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డిఎంకే గట్టి పోటీ ఇచ్చింది. అయితే కనీస మెజారిటీ కన్నా మెరుగైన స్థాయిలోనే సీట్లను సంపాదించి డిఎంకే అధికారాన్ని దక్కించుకుంది. స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, తన చిరకాల వాంఛను తీర్చుకున్నారు. తన ప్రమాణ స్వీకార వేళ విశేషం స్టాలిన్ విషయంలో జగన్ మాట వాస్తవమైంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి హంగామా లేకుండా స్టాలిన్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. అయితే తమిళనాడు కేబినెట్ లో 5 గురు తెలుగువారు ఉన్నారు. స్టాలిన్ తన మంత్రివర్గంలో 5 గురు తెలుగువారికి స్థానం కల్పించారు. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి తెలుగువారు మొత్తం 15 మంది గెలిచారు.
ఇచ్చారు. స్టాలిన్ మంత్రివర్గంలో స్థానం సంపాదించిన తెలుగువారిలో కేకేఎస్ రామచంద్రన్, ఏ వేలు ఆర్ గాంధీ, కెఎన్ నెహ్రూ, పీకే శేఖర్ బాబు ఉన్నారు. వీరు తెలుగు సంతతికి చెందినవారు.